ప్రియమైన స్నేహితులారా, మల్టిపుల్ ప్లాట్స్ అనే ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు మీరు ఓవర్లైడ్ చేయబడిన బహుళ ప్లాట్స్ ను గీయడం, ఫిగర్ కమాండ్ను ఉపయోగించడం, లెజెండ్ కమాండ్ను ఉపయోగించడం, ప్లాట్స్ ను సేవ్ చేయడం మాదిరిగా ప్లాట్స్ మధ్య మారడం మరియు వాటిలో ప్రతి ఒక్కదానిపైన కొన్ని ఆపరేషన్స్ ను నిర్వహించడం చేయగలుగుతారు. ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్ 3.4.3, ఐపైథాన్ 5.1.0లను ఉపయోగిస్తున్నాను. ఈ ట్యుటోరియల్ ను సాధన చేయడానికి మీకు ప్లాట్స్ ను ఇంటరాక్టివ్ గా ఎలా ఉపయోగించాలి, ఒక ప్లాట్ ను ఎంబలిష్ చేయడం, ప్లాట్స్ ను సేవ్ చేయడం అనేవి తెలిసి ఉండాలి. ఒకవేళ లేకపోతే ముందస్తు అవసరాలపై పైథాన్ ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. ముందుగా మనం కంట్రోల్ ఆల్ట్ టీ కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరుద్దాం. ఇప్పుడు ఐపైథాన్ 3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనం పైలాబ్ ప్యాకేజీని ప్రారంభిద్దాం. పర్సంటేజ్ పైలాబ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. కమాండ్ లిన్ స్పేస్ ను ఉపయోగించడం ద్వారా మనం ప్లాట్ కొరకు పాయింట్స్ యొక్క సెట్ సృష్టిద్దాం. X is equal to linspace, brackets లోపల 0, 50, 10 అని టైప్ చేయండి. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ను ఉపయోగించి ఒక సాధారణ సైన్ కర్వ్ ను గీద్దాం. ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, sin x అని టైప్ చేయండి. మనము చూస్తున్నట్లుగా ఈ సైన్ కర్వ్ అనేది ఒక స్మూత్ కర్వ్ కాదు. దీనికి నిజంగా ఏది కారణమైంది? ఇది ఎందుకు జరిగిందంటే, 0 నుండి 50 యొక్క ఈ పెద్ద ఇంటర్వెల్ కొరకు మనము కొన్ని పాయింట్స్ అంటే 10 మాత్రమే ఎంచుకున్నాము కనుక. ప్లాట్ ఫంక్షన్ ఎనాలిటికల్ ఫంక్షన్ ను ప్లాట్ చేయదు. ఇది ఎనాలిటికల్ ఫంక్షన్ చేత ఇవ్వబడిన పాయింట్స్ ను ప్లాట్ చేస్తుంది. ఇప్పుడు మనము 0 మరియు 50ల మధ్య 500 పాయింట్స్ ను పొందడానికి మరియు సైన్ కర్వ్ ను మళ్లీ గీయడానికి లిన్స్పేస్ కమాండ్ ను ఉపయోగిద్దాం. Y is equal to linspace brackets లోపల 0, 50, 500. ప్లాట్ బ్రాకెట్స్ లోపల y, sin y అని టైప్ చేయండి. ఇప్పుడు మనం ఒక స్మూత్ కర్వ్ తో ఒక సైన్ కర్వ్ ను చూస్తాము. గమనించండి, ఇక్కడ ఒకదానిపై మరొకటి ఓవర్లైడ్ చేయబడిన రెండు ప్లాట్లు ఉన్నాయి. పైలాబ్ లో అప్రమేయంగా అన్ని ప్లాట్స్ ఓవర్లైడ్ అవుతాయి. రెండు ఓవర్లైడ్ ప్లాట్స్ ల మధ్య వ్యత్యాసం చూపడానికి మనం లెజెండ్ కమాండ్ ను ఉపయోగిస్తాము. లెజెండ్ బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్ sin x, sin y అని టైప్ చేయండి. లెజెండ్ కమాండ్ పారామీటర్ ను స్ట్రింగ్స్ యొక్క ఒక జాబితాగా తీసుకుంటుంది. తర్వాత అది అవి సృష్టించబడిన క్రమంలో ప్లాట్స్ కు స్ట్రింగ్స్ ను కేటాయిస్తుంది. ఇప్పుడు మనము ప్లాట్ ఏరియాపై రెండు సైన్ కర్వ్స్ కొరకు లెజెండ్స్ ప్రదర్శించబడటం మనం చూడవచ్చు. ప్లాట్ విండోను క్లియర్ చేయడానికి ఇప్పుడు ఐపైథాన్ టెర్మినల్లో clf అని టైప్ చేయండి. వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. రెండు ప్లాట్స్ గీయండి. మొదటి ప్లాట్ y is equal to 4x square రూపం యొక్క ఒక పారాబోలాలా ఉండేలా, మరియు రెండవది y is equal to 2x plus 3 ఇంటర్వెల్ లో -5 to 5 రూపం యొక్క ఒక స్ట్రైట్ లైన్ లా ఉండేలా గీయండి. ప్రతి ప్లాట్ ఏం చేస్తుందో సూచించడానికి లెజెండ్స్ ను ఉపయోగించండి. పరిష్కారం కొరకు టెర్మినల్ కు మారండి. x is equal to linspace బ్రాకెట్స్ లోపల -5, 5, 100 అని టైప్ చేయండి. మనము క్రింది కమాండ్స్ ను ఉపయోగించి వివిధ రంగులలో ఆ రెండు ప్లాట్స్ ను పొందవచ్చు. ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, 4 x, x. ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, 2 x, 3. ఇప్పుడు మనము ప్లాట్స్ ను గుర్తించడానికి ఒక లెజెండ్ ను జోడిద్దాం. లెజెండ్ బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోపల r
ఇన్వర్టెడ్ కామాల లోపల డాలర్ y ఈజ్ ఈక్వల్ టు 4x² డాలర్ కామా ఆర్ ఇన్వర్టెడ్ కామాల లోపల డాలర్ y ఈజ్ ఈక్వల్ టు 2x+3 డాలర్ అని టైప్ చేయండి. ప్లాట్ కు లెజెండ్ జోడించబడింది అని మనం చూడవచ్చు. తరువాత మనం ప్లాట్స్ మధ్య స్విచ్ చేయడం మరియు ప్లాట్స్ ను సేవ్ చేయడం, నిర్వహించడం వంటి ఆపరేషన్స్ ను నేర్చుకుంటాం. మనం దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు మన స్క్రీన్ ను క్లియర్ చేద్దాం. సిఎల్ఎఫ్ అని టైప్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిన్ స్పేస్ బ్రాకెట్స్ లోపల 0,50,500 అని టైప్ చేయండి. ఇండివిజువల్ ప్లాట్స్ పై మరింత నియంత్రణ సాధించేందుకు మనం ఫిగర్ కమాండ్ ను ఉపయోగిస్తాం. Figure 1 ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, sin x, ఇన్వర్టెడ్ కామాల లోపల b అని. Figure 2 ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, cos x, ఇన్వర్టెడ్ కామాల లోపల g అని టైప్ చేయండి. ఇప్పుడు మనము రెండు ప్లాట్స్ అనగా రెండు వేరువేరు ఫిగర్స్ లో ఒక సైన్ కర్వ్ మరియు ఒక కొసైన్ కర్వ్ ను కలిగి ఉన్నాము. ఫిగర్ కమాండ్ ఒక ఇంటీజర్ ను ఒక ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. ఇది సంబంధిత ప్లాట్ ను ఎంచుకోవడానికి ప్లాట్ యొక్క సీరియల్ నంబర్. దీని తర్వాత మనం ఎంచుకున్న ప్లాట్ కు అన్ని ప్లాట్ కమాండ్స్ ను అమలు చేస్తాము. ఈ ఉదాహరణలో Figure 1 అనేది సైన్ ప్లాట్ మరియు Figure 2 అనేది కొసైన్ ప్లాట్. ఉదాహరణకు మనము ప్రతి ప్లాట్ ను ప్రత్యేకంగా సేవ్ చేయవచ్చు. టైటిల్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల కాసెక్స్, సేవ్ ఫిగ్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల కొసైన్ డాట్ png. Figure 1 టైటిల్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల సైన్ ఎక్స్, సేవ్ ఫిగ్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల సైన్ డాట్ png అని టైప్ చేయండి. ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో ఫిగర్స్ సేవ్ చేయబడతాయి. ఇప్పుడు ప్లాట్ విండోలో రెండింటినీ మూసివేయండి. వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునః ప్రారంభించండి. y ఈజ్ ఈక్వల్ టు x రూపంలో ఒక లైన్ ను ఒక ఫిగర్ గా మరియు ఇంకొకటి y ఈజ్ ఈక్వల్ టు 2x+3 రూపంలో ఒక లైన్ ను గీయండి. వాటిలో ప్రతిదాన్ని సేవ్ చేయండి. పరిష్కారం కొరకు టెర్మినల్ కు మారండి. ఈ దీని కోసం మనము మొదటి ప్లాటింగ్ ఏరియాను సృష్టించడానికి ఫిగర్ కమాండ్ ను ఉపయోగిస్తాము. Figure 1 x ఈజ్ ఈక్వల్ టు లిన్ స్పేస్ బ్రాకెట్స్ లోపల -5,5,100. ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, x అని టైప్ చేయండి. ఇప్పుడు రెండవ ప్లాటింగ్ ఏరియాను సృష్టించడానికి మరియు ఫిగర్ ను ప్లాట్ చేయడానికి ఫిగర్ కమాండ్ ను ఉపయోగించండి. Figure 2 ప్లాట్ బ్రాకెట్స్ లోపల x, 2x+3 అని టైప్ చేయండి. ఈ క్రింది విధంగా మనము ఫిగర్ ను సేవ్ చేస్తాము. Figure 1 సేవ్ ఫిగ్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల plot1.png. Figure 2 సేవ్ ఫిగ్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల plot2.png అని టైప్ చేయండి. దీంతో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి ఓవర్లైడ్ అయిన బహుళ ప్లాట్స్ ను గీయడం, ఫిగర్ కమాండ్ ను ఉపయోగించడం, లెజెండ్ కమాండ్ ను ఉపయోగించడం, ప్లాట్స్ ను సేవ్ చేయడం మాదిరిగా ప్లాట్స్ మధ్య మారడం మరియు వాటిలో ప్రతి ఒక్కదానిపైన కొన్ని ఆపరేషన్స్ ను నిర్వహించడం. ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. వ్యక్తిగత ప్లాట్స్ ను ప్రత్యేకంగా పొందడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది? సైన్ మరియు ఒక సైన్ కర్వ్ ను గుర్తించడానికి కమాండ్ ఏమిటి?
మరియు సమాధానాలు ఫిగర్ కమాండ్ మనకు వ్యక్తిగత ప్లాట్స్ను ప్రత్యేకంగా పొందగలదు. లెజెండ్ కమాండ్ లెజెండ్ బ్రాకెట్స్ లోపల స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల సైన్ ఎక్స్ కామా ఇన్వర్టెడ్ కామాల లోపల కాసెక్స్. దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరంలో పోస్ట్ చేయండి. దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ పైథాన్ ఫోరంపై పోస్ట్ చేయండి. ఫాసీ టీమ్ టీబీసీ ప్రాజెక్ట్ను సమన్వయం చేస్తుంది. స్పోకన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ ఎన్ఎంఈఐసిటీ ఎంహెచ్ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ను సందర్శించండి. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.